నా పేరు లోకేష్ నేను టెర్రరిస్ట్ కాదు నేను దేశాన్ని దొబ్బల ఈ రోజు మీ అందరిని కలిసిదానికి వస్తున్నా మహిళల సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారు కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు మాటని నేను మీరందరూ ఆగాల ఉపాధ్యాయులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఇది ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కానీ ఎక్కడ ఫీలింగ్ వస్తుందా అభివృద్ధి శూన్యం అవినీతి ఫుల్ నేను రాత్రి బస చేసింది ఎక్కడ 200 కోట్ల రూపాయలు కొట్టేశారండి కొండని ఇదే పోలీసు ఏం బీక్తున్నారండి ఏం బీక్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు పోలీసులు వినండి ఇక్కడికి వచ్చినారు పోలీసులు వినండి నేను చెప్తున్నా గంజాయి దొంగల్ని పట్టుకోండి అయ్యా ఇసుక దొంగల్ని పట్టుకోండి అయ్యా మానభంగం చేసిన వాళ్ళని పట్టుకోండి అయ్యా కొండగల్లో కొట్టిన నారాయణ స్వామిని పట్టుకోండి అయ్యా ఏం తప్పు చేయని లోకేష్కి ఎందుకే మీకంత భయం ఇక్కడతోనే అర్థమైంది ఇక్కడతోనే అర్థమైపోయింది జగన్ ఓడిపోయాడు జగన్ కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది దమ్ము ధైర్యం ఉంటే మైక్ ఇచ్చి పంపించాయా ఓయ్ ప్యాలెస్ పిల్లి భయం ఏంటో నీకు చూపిస్తా బ్రదర్ నువ్వు మైక్ తీసినంత మాత్రాన ఈ లోకేష్ ఆగడు మా తాత గొంతు వచ్చింది రే నాకు దీంట్లో సౌండ్ ఉన్నంత వరకు నేను పోరాడతా నీలాంటి అవినీతి పరుల్ని వెంటాడతా నిన్ను వదిలిపెట్టి ప్రసక్తే ఉండదు ఇప్పుడు నాకు అర్థమవుదండి 1000 మంది పోలీసులా 3 డిఎస్పీలు దాంట్లో ఒక డిఎస్పి దిశా చట్టం అమలు చేసే డిఎస్పి అంట ఏమయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మానభంగం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ శాంతియుతంగా 16 రోజులు మేము వెళ్తుంటే అక్కడ నీళ్లు కొట్టేదాకా బండి తెచ్చారండి వజ్ర కొట్టండి బాగా ఎండగుంది కొంచెం సార్ కొట్టించండి సార్ ఎండగుంది బాగా కొట్టించండి సార్ ఎందుకు సార్ పసుపు జెండా చూస్తే మీ నాయకుడికి అంత భయం మీ రఘురామరెడ్డికి చెప్పండి జైలుకి వెళ్ళబోతున్నాడు రఘురామరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి తీసుకెళ్లాడు ఈ టర్మ్ లో ఐపీఎస్ ఆఫీసర్ కూడా జైలుకి తీసుకెళ్తాడు ఎవరు నేను చెప్తున్నా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో ఎవరైతే దొంగ కేసులు పెడుతున్నారో సిట్టింగ్ జడ్జి తో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ తోలు నేను తీస్తా చూడండి అయ్యా 2019 వరకు లోకేష్ ఒక రకంగా ఉండేవాడు ఎప్పుడైతే నా పైన మొదటి కేసు పెట్టారు ఎప్పుడైతే నన్ను మొదటిసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో ఆ రోజే నిర్ణయించా ఈడు జగన్ సంగతి నేను తేల్చాలరా బిడ్డ అని నేను అడుగుతున్నా ఏం తప్పు చేయట్లేదు శాంతియుతంగా వెళ్తే 16 రోజుల్లో 3 కేసులు అండి 4 కేసులు నేను చెప్తున్నా రఘురామరెడ్డి ఆ ఎఫ్ఐఆర్ ని ముడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో లోకేష్ భయపడ్డాడు బ్రదర్ భయం మా బయటదేరడం లేదు నేషనల్ హైవే మీద పెట్టదన్నారు పెట్టల ఇక్కడ పెట్టినా చూడండి పోలీసులు చూడండి అదిగో చూడండి పోలీసులందరూ చేతులు పైకెత్తండి
వినండి వినండి ఎనిమిది మంది డిఎస్పీలు ఇంతమంది పోలీసులు పర్వాలేదయా భోజనం కూడా మేమే పెడతాలే కంగారు లేదు మీకు భోజనం కూడా మేము పెడతాం మాకు భయం లేదు ఈనాడు తప్పు చేయలేదు పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధంగా ఉన్నారా అయ్యా నేను అడుగుతున్నా రైతులకే గిట్టుబడతారు ఎవరు కొంచెం ఆగ రైతులకి గిట్టుబడతారు ఎవరు మహిళలకి నిత్యావసర సరుకుల ధరలు పెంచుతారు అమ్మా ఇనమ్మా అమ్మా వినాలమ్మా అమ్మడు ఓయ్ వినాలా నువ్వు వినాలా ఇది ధర్మ యుద్ధం ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర లేదని నేను పోరాడుతున్నా రైతులు మోటార్లకి మీటర్లు బిగిస్తున్నారు కనుక నేను పోరాడుతున్నా మా తెలుగింటి ఆడపడుచులకి ధరలు పెంచాడు ఎక్కడ నూనె ధర పెట్రోల్ డీజిల్ గ్యాస్ చింతపండు అన్ని పెంచినాడు దానికోసం ఈ పోరాటం చూడండి 6,000 రూపాయలు కరెంటు బిల్ ఇంటికి 6,000 రూపాయలు ఒక నెలకి కరెంటు బిల్లు ఇదే కరెంటు బిల్లు చూపించి మళ్ళీ తెల్ల కార్డు కట్ చేస్తాడు ఆ తెల్ల కార్డులో ఇనమ్మా వినాలా మళ్ళీ పెన్షన్ కట్ చేస్తాడు అమ్మ ఒడి కట్ చేస్తాడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు ఇట్లా 6 లక్షల మందికి తీసేశాడండి అందుకే నా పోరాటం అందుకే ఈ పోరాటం నేను నా గొంతు విప్పిన గురించి వణుకు పడింది నేను చెప్పినా జగన్ రెడ్డికి రే నువ్వు సహకరిస్తే ఇది పాదయాత్ర లేదంటే దండయాత్ర రే నీ నువ్వు నిజంగానే ఎంత పిరికోడ్రా నువ్వు జగన్ రెడ్డి నీలాంటి పెరికి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడుండడు ఇక్కడ ఎంతో మంది నాయకులు పాదయాత్ర చేశారు నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే మైక్ ఇచ్చారు ఇదే పోలీసులు మైక్ ఇచ్చారండి కానీ లోకేష్ నడిస్తే నో మైక్ అంట ఎప్పుడైతే నేను పిడికలు బిగించి చూపించానో ఆ రోజు ఉచ్చబడినట్టున్నారు కుర్చీలో జగన్ నీ పని అయిపోయింది బ్రదర్ నీ పని అయిపోయింది నువ్వు శాశ్వతంగా ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు నేను పోరాడతా నిన్ను ఇంటికి పంపించేదే నా లక్ష్యం నువ్వు పోలీసులు పంపిస్తావా దొంగల్ని పంపిస్తావా రౌడీల్ని పంపిస్తావా లేదంటే నీ బాబాయ్ని చంపిన హంతకుల్ని పంపిస్తావా పంపించుకో నీలాగా నేను సైకోని కాదు నేను బాబాయ్ చంపలే జగన్ నువ్వు చంపినావు నేను మా చెల్లి అమ్మని చెల్లిని మెడబట్టి ఈనాడు బయటికి వెంటలే నువ్వు పంపించినావు ఈరోజు ప్రజల్ని ఈనాడు మేము ఇంత వేధించలే నువ్వు వేధించినావు అందుకే ముద్దుగా నీకు పేరు పెట్టినా సైకో అని పేద ప్రజలు హాయిగా బతికేదానికి నీకు ఇష్టంలే అందుకే సైకో పోవాలి పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా ఆలోచించుకోండి పోలీసులు కూడా ఆలోచించాలా రేపు వచ్చేది మేమే మొత్తం నేను సమీక్ష చేస్తా ఈ రోజు నాకు ఈ వీధిలో ఎవరు ఇబ్బంది పెట్టాడు పేర్లు నా దగ్గర ఉన్నాయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకంటే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు మీరు నన్ను ఉల్లంఘిస్తున్నారు ఇదే రోడ్లో మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది దయచేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయద్దండి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అమలు చేయండి మీకు చాలా బకాయిలు ఉన్నాయి మీకు డబ్బులు ఇవ్వాల్సింది ఉంది జగన్ రెడ్డి ఇవ్వట్లా పట్టించుకోవట్లా
వచ్చేది మేమే ఇవ్వాల్సింది మేమే గుర్తుపెట్టుకోండి లేదండి అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందర్ సంగతి నేను చూస్తా ఈ లోకేష్ చూస్తా ఈ సభాముఖాల హెచ్చరిక జారీ చేస్తున్నా ప్లీజ్ బి కేర్ఫుల్ అమ్మా కలిసికట్టుగా పోరాడదాం కలిసికట్టుగా వెళ్దాం ఆలోచించండమ్మా మైక్ తీసేశారు తల్లి మైక్ తీసేశాడు మైక్ తీసేశారు తల్లి ఎంత అన్యాయం చూడండి ఆంధ్ర ప్రజలు ఆలోచించండి ఒక యువకుడిగా మీ సమస్యలపై నేను పోరాడితే నా మైక్ తీసేశాడు జగన్ రెడ్డి కానీ నేను ఆగను నేను పోరాడతా అవసరమైతే రెండో లాగుతా నేను పోరాడతాను నేను వదిలిపెట్టను ఈ జగన్ రెడ్డిని ఈ ప్యాలెస్ పిల్లిని శాశ్వతంగా ఇంటి పంపించే బాధ్యత నాది ఇదే జియో వన్ నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి టౌన్ లో మీటింగ్ పెట్టి మాట్లాడాడు మైక్ లో ఎంబీ గారి పోలీసులు తాడపత్ర ఎమ్మెల్యే మైక్ పెట్టుకుని మాట్లాడాడు ఎంబీ గారు వీళ్ళు ఏమైంది వాళ్ళకి జియో వన్ వాళ్ళకి లేని జియో నాపైన అమలు చేస్తారా ప్రజలారా అందరు ఆలోచించండి ఇది ఎంతో న్యాయమో ఆలోచించండి భారతదేశ చరిత్రలో ఏనాడు జరగలేదు భారతదేశ చరిత్రలో ఏనాడు జరగల మొదటిసారి జరుగుతుంది అయినా నేను పోరాడతా నేను వదిలిపెట్టను ఈ సౌండ్ బాక్స్ సౌండ్ ఉన్నంత వరకు జగన్ రెడ్డికి ఉచ్చపడే విధంగా నేను పోరాడతానని